लड़कों। బుట్టలో వేద్దాం అంటే కుదరడం లేదు. అబ్బా ఏంటిది, ఇవి బలే రుచికరంగా ఉంటాయి. ఇవి బలు కోసం, తనకి తింటానికి సరిపోవు. నాకు ఇవంటే చాలా ఇష్టం. బాబు వాటిని తినకు చెప్పానా. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నీకేం కాదులే. నేను చోటాని చాలా బలవంతుణ్ణి. అయ్యో పులి పిల్ల, విపరీతంగా ఆకలేస్తున్నట్టుంది, అందుకే నా కడుపు గుడగుడలాడుతోంది. ఆలస్యమైనందుకు నన్ను క్షమించు బలు. ఇదిగో నేను వచ్చేసాను. అమ్మయ్యా మొగ్లి వచ్చేసావా? నేను ఈ పళ్ళను తినడం కోసం ఎంతసేపటి నుంచి. ఏంటి పులిపిల్ల? అవును చోటా, నువ్వు నా మాట వినాలి. వద్దు, వదిలేసే కిందకి దిగు. తప్పు చేశాను, నన్ను క్షమించు. ఒక పులిపిల్ల నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. దీనివల్ల ముందు ముందు మనకు ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుందా? అయినా ఈ చిన్న పులిపిల్ల మనకే ఆపద కల్పిస్తుంది చెప్పు. దీని తల్లి ఎక్కడుంది, నువ్వెక్కడైనా చూసావా? నేను చూడలేదు బగీరా, ఇది నదిలో కొట్టుకొస్తుంటే దీన్ని మాత్రమే చూశాను. మనం ఎలాగైనా తన తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లి. ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. నువ్వు దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే దిగబెట్టేస్తే మంచిది మోగ్లీ. మనం దీన్ని ధైర్యంగా ఒంటరిగా ఎలా వదిలేయగలం బగీరా? నా చిన్నతనంలో మీరు నన్ను అలాగే ఒంటరిగా వదిలేశారా? నువ్వు చెప్పింది నిజమే మౌగ్లీ. నువ్వు తనకి కాపలాగా ఉండు, నేను బగీరా వెళ్ళి తన తల్లిని వెతికి తీసుకొస్తాం. ఒకవేళ షేర్ ఖాన్ గనక ఇక్కడికి వస్తే తన రాజ్యంలో ఇంకో పులి ఉండడం తనకి ఇష్టం ఉండదని నీకు తెలుసుగా. అయితే నేను దీన్ని వుల్ఫ్ లేయర్ కి తీసుకువెళ్తాను. నాకు తెలిసి ఖచ్చితంగా షేర్ ఖాన్ అక్కడికి రాడు. నువ్వు చెప్పింది నిజమే. బలు పద వెళ్దాం. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు షేర్ ఖాన్ ఎక్కడైనా చూసావా? ఆ చూసాను డబాకి, తనని చాలా సార్లు ఎన్నో చోట్ల చూశాను. అది నాకు తెలుసు. ఈ రోజు ఎక్కడైనా చూసావా? నీ నుంచి పులి చర్మం వాసన వస్తోంది. నిజంగానా? ఈ రోజు నేను మౌగ్లి దగ్గరున్న ఒక చిన్న పులిపిల్లని చూశాను. ఏంటి, మౌగ్లితో పాటు ఒక చిన్న పులిపిల్ల? ఈ విషయాన్ని షేర్ ఖాన్ కు చెప్తే నాకు మంచి బహుమతినిస్తారు. తనని చూడటానికి చాలా అందంగా బలంగా ఉన్నాడు, పైగా చాలా ముద్దుగా కూడా ఉన్నాడు. షేర్ఖాన్, నేను మీకోసమే ఇంతసేపు వెతుకుతున్నాను తెలుసా? మీకోసం ఒక కొత్త సందేశాన్ని తీసుకొచ్చాను. మోగ్లీ కొత్త స్నేహితుడు పులిపిల్ల. ఏంటి పులిపిల్ల? అది నా రాజ్యంలోనా? అవును, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అయితే ఆ మౌగ్లీని అడిగి ఆ పులిపిల్ల ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే పట్టుకుంటాను. అలా నిలబడి చూస్తావే, వెళ్ళి తనని పట్టుకో. పళ్ళు బగీరా ఎక్కడున్నారో అక్కడికి. లేదు లేదు, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళను. కొండ మరోవైపుకి వెళ్ళబోతున్నారు. మోగ్లి ఈ ప్రదేశంలోనే చోటాని కనిపెట్టి ఉంటాడు. బలు బలు, ఇప్పుడు మనం చోటా తల్లిని కనిపెట్టడానికి వచ్చాం. తను మనల్ని కనిపెట్టేసింది అటు చూడు.
ప్రస్తుతానికి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బయటపడ్డాం. ఇప్పుడు సురక్షితమైన చోటు వెతకాలి. చోటా 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 అక్కడ నుంచి తప్పుకో. బలు బగీర మీ అమ్మని కనిపెట్టే వరకు నిన్నేదైనా సురక్షితమైన ప్రదేశంలో దాచిపెడతాను. అదిగో అక్కడున్నాడు మోగ్లీ వెళ్ళిపోతున్నాడు. కానీ తన దగ్గర పులిపిల్ల ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. మౌగ్లీ వెళ్లే మార్గాన్ని నేను అనుసరించి వెళ్తుండగా అనవసరంగా నువ్వు అడ్డుకున్నావు. ఇంతకీ చోట ఎక్కడ? నీ పిల్ల ఎక్కడుందో మాకు తెలుసు. చోటా సురక్షితంగానే ఉన్నాడు. అదే ఎక్కడ? మా స్నేహితుడు మౌగ్లీతో ఉన్నాడు సరిగ్గా వూల్ఫ్ లేర్ దగ్గర. కాదు, మౌగ్లీ వేరే చోట ఉన్నాడు. ఇప్పుడు మౌగ్లీ మంచి కొండల దగ్గర ఉన్నాడు. ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి. మంచు కొండల దగ్గర అరవకు నోరు మొయ్, వాడికి నీ అరుపులు వినపడతాయి. దయచేసి ఈ ముళ్ళను కాస్త తీస్తారా? ఇక నువ్వేం భయపడకు చోట. ఈ ప్రదేశం కాస్త చల్లగా ఉంటుంది, కానీ వేడిగా అయ్యేలా నేను చేస్తాను. చోట జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కాలుతుంది. ఇక వెళదాం, నా వెనకాలేరా. నువ్వు శబ్దం చేయకుండా ఇక్కడే ఉన్నావంటే నీకే ఆపద కలగదు. కుదరదు, నా స్నేహితులు వస్తున్నారేమో, నేను వెతకాలి కాబట్టి నేను త్వరగానే వచ్చేస్తాను. నీకు మాట ఇస్తున్నాను. ఈ చోట ధైర్యవంతుడు. ఎలా ఉన్నావు మౌగ్లీ? నిన్ను మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉంది. నీ కొత్త స్నేహితుణ్ణి లోపలే జాగ్రత్తగా దాచినట్టున్నావు. బయటకి రమ్మను, లేకపోతే నా కొత్త స్నేహితుడికి బాగా కోపం వచ్చినట్టుంది. మర్యాదగా మీరిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇదేనా నువ్వు చెప్పిన ఆ పులి? కాదు, పులి పిల్ల. వద్దు, ఉత్తరనే చెయ్యద్దు. నేను ఏం చేస్తానో చూడు. ఈ షేర్ ఖాన్ని ఎదుర్కొనే దమ్ము నీకుందా? ఒక తల్లినైన నాకుంది. నా పిల్లను కాపాడినందుకు నీకు రుణపడి ఉంటాను. నువ్వు నీ పిల్లను తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మౌగ్లీ నాకు కావాలి. నాతో పాటే తీసుకువెళ్తాను. అయితే సరే, మీలో ఎవరూ ఇక ప్రాణాలతో మిగలరు. నీ స్నేహితులు నాకు నిజమే చెప్పారు. నీ సహాయానికి నా కృతజ్ఞతలు. గడపడం నాకు సరదాగా అనిపించింది. చోట చాలా ధైర్యవంతుడు. నీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోము మౌగ్లీ. వెళ్ళిరా చోట. మౌగ్లీ, నీకేం కాలేదు కదా? ఇంతకీ చోట వాళ్ళమ్మ ఎక్కడుంది? వెళ్ళిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. తుపాకీ వెంటనే ఏదో ఒకటి చెయ్యి, నా తోక కాలిపోతుంది. పోతే పోని, చెడు తలచిన వాళ్ళకి ఎప్పుడూ చెడే జరుగుతుంది.